ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఈ రాష్ట ప్రభుత్వం గాని అలాగే పాలక మండలి వ్యవహరిస్తున్న తీరును గాని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట ప్రభుత్వం అలాగే ఈ పాలక మండలి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలని నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నిస్తాందేమో అని చెప్పేసి మాకు ప్రయత్నిస్తాందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మొన్న కరోనా సమయంలో ఇదే చైర్మన్ సుబ్బారెడ్డి గారు టీటీడీ ఆర్థికంగా చాలా బలంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి 13 జిల్లాలకి కోటి రూపాయలు చొప్పున పంచిపెట్టినాడు. అదేవిధంగా టీటీడీ ఆర్థికంగా ఆదాయం బానే ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి సగం శాలరీలు మాత్రమే ఇస్తున్నాడు. ఈ రోజుకి కూడా నిన్న మొన్న జియో ఇచ్చినారంట, కానీ గత 3 నెలలుగా ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా లడ్డూలని సబ్సిడీలో అమ్మదామని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు మన తిరుపతి లడ్డూకి ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ ఉంది. ఆ పేటెంట్ ఉన్నటువంటి లడ్డూని కేవలం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శించినా దర్శించకపోయినా ఇక్కడికి వచ్చి ఆ మహాలడ్డూ ప్రసాదాన్ని తీసుకుని ఆ వెంకటేశ్వర స్వామినే చూసినాము అని చెప్పేసి దాన్ని తినేసి చాలా తృప్తిగా పోయే ఈ హిందూ సమాజంలో ఈరోజు మండల ప్రాంతాలకు గానీ లేకుంటే జిల్లా కేంద్రాలకు గానీ సబ్సిడీల కింద పెట్టి లడ్డూను 50 రూపాయల లడ్డూని 25 రూపాయలకు ఇస్తాడారంట. కేవలం రాష్ట ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ వేరుశెనక్కాయ విత్తనాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లడ్డూలు సబ్సిడీ కింద ఇచ్చేదానికి. ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత సంవత్సరం రోజులైంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఇక్కడ రాష్ట ప్రభుత్వం ఏమని చెప్పినా మనకి గవర్నమెంట్ వచ్చి ఏర్పడిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి ప్రజలకు గాని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు గాని లేకుంటే అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి 16,000 మంది ఉద్యోగస్తులను రెగ్యులేట్ చేస్తామని చెప్పి ఎన్ని మాటలు చెప్పినారు మీరు. ఒక సంవత్సరం రోజులు అవుతోంది ఈ పాలక మండలి ఏర్పడి గాని లేకుంటే ఈ రాష్ట ప్రభుత్వం ఏర్పడి గాని ఈ రోజుకి తిరుపతి తిరుమల సంబంధించి ఒక్క పనైనా చేసినారా అని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మీరు ఇమ్మీడియట్లీ తిరుమల తిరుపతి దేవస్థానాలని మీ సీక్రెట్ అజెండా ఏదైనా ఉంటే ఈ హిందూ సమాజం ఎంతో గౌరవించే మా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు నిర్వీర్యం చేయాలని చెప్పి మీరేదైనా సీక్రెట్ అజెండాగా పెట్టుకుంటే అంటే మాత్రం తిరుపతి తిరుమల చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చేతులకు అయితే గాజులు అయితే తుడుక్కొని కూర్చోలేదు. మీరు ఇమ్మీడియట్లీ టీటీడీ నిర్వీర్యం చేసి ఎటువంటి పనులైనా భూముల అమ్మకాలు గాని లడ్డూల సబ్సిడీలపై జిల్లా కేంద్రాల్లో రాష్ట ప్రభుత్వాలకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడాలు గాని ఇవన్నీ ఇమ్మీడియట్లీ మీరు వెనక్కి తీసుకుని పాలక మండలిలో వాటిని ఎటువంటి పరిస్థితులు అజెండాలో పెట్టకుండా మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఈ విషయాన్ని ఇంత వదిలేస్తాము. లేని పక్షంలో జనసేన పార్టీ మా రాష్ట అధ్యక్షులు గారికి ఈ విషయాలన్నీ చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన నిరాహార దీక్ష చేసినా కూడా హిందూ సమాజాన్ని కాపాడాలని చెప్పేసి మేము మా తిరుపతి తిరుమల ప్రజల తరఫున మేము వేడుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.